ఇక్కడి నుంచి థ్యాంక్ యూ అనే మాట ఇంకా పాపులర్ అయిపోతుంది. అదే ఆ రోజుల్లో ఇంకా ఐఎంఎస్ గారు వాళ్ళందరూ ఉండుంటే, వేణుమాధవ్, ఇంకా చాలామంది మా బ్యాచ్ టీం ఉన్నాం క్రికెట్ టీం లాగా, వాళ్ళందరూ ఉండుంటే ఇంకా మా ఆనందం ఇంకా బాగుండేది ఈ ఫంక్షన్, ఈ ఆనందం పంచుకోవడంలో. అప్పుడు ఇలాగే అభినందన సభకి వెళ్తే కాదు, మన టూర్కి, సక్సెస్ టూర్కి వెళ్తే అందులో అందరూ షేక్ హ్యాండ్ కొట్టిపోయడంలో నా ఉంగరం పోయింది. ఆ సినిమాలో కూడా నేను ఉంగరం లంచం ఇచ్చి జాయిన్ చేస్తాను. అలాంటి ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి నాకు. ఆనాటి ఆ దెల్లె వివి వినాయక్, నా విజయానికి ఇద్దరు ఎడాపెడ కారకులమ్మ, ఈ వివి గారు, వివి వినాయక్, రెండు వేలు మధ్యలో నేను. అందుకే హ్యాపీగా ఈ వయసులో ఈ టైంలో కూడా ఇలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి వస్తే ఇది ఒక ఎమోషనల్ మ్యాజిక్, ఇది డైరెక్టర్స్ మ్యాజిక్, ప్రొడ్యూసర్స్ మ్యాజిక్, పిసి శ్రీరామ్ గారి మ్యాజిక్, తమన్ గారి మ్యాజిక్, అందరి సమష్టి మ్యాజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ మర్చిపోయి సినిమాకి వస్తే అన్నీ మర్చిపోతాం. ఈ సినిమా గుర్తుంటుంది, అన్నీ మర్చిపోవాలని సినిమాకి వస్తే కూడా అన్నీ మర్చిపోయి సినిమా గుర్తుంచుకుంటాం. ఇది థ్యాంక్ యూ అనే మాట మనం రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏదో రకంగా థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ ఎప్పటికీ గుర్తుంటుంది, అందరి రోళ్లలో నాంతుంది, సినిమా గొప్ప విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ.